और अपोस्तलु काकये तम अपोस्तलु चप्पुकुन वानि चूची परीक्षिंची नुवु తెలుసుకున్నాడా తెలుసుకోలేదా ప్రియ సంఘమా వినవరులైన వారలారా తమ అపోత్రమని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారు అపోత్రులో కాదో పరీక్షించే జ్ఞానము వినుచున్న నీ ప్రతి వ్యక్తికి ఉండాలి దేర్ ద క్రిస్టియన్ సొసైటీ ఫెయిలింగ్ అండ్ ఫెయిలింగ్ అండ్ ఫెయిలింగ్ You are in a wrong version. ఉన్న పరిస్థితి ఏంటంటే నా అనే దాని ఎన్ని మార్కులు వేస్తారండి ఎవడేసినా నానా దాని ఎన్ని మార్కులు పడితే అండి నానే పేపర్ రాశాడు ఎన్ని మార్కులు పడతాయి అరే నా అనే పేపర్ ఎన్ని మార్కులు పడతాయి అమ్మా నూటికి నూరు పడతాయి అమ్మా ఇది నూటికి నూరు పడతాయి ఎందుకని ఎవరి పేపర్ దిద్దుతున్నావు నా అంటే ఎన్ని మార్కులు వేసుకుంటాం మనకి వందేస్తాం నీ అంటే పడతాయి ఆ మార్కులు పొరపాటు మటం ఇద్దరు కుర్రోడు భోజనం కూర్చున్నారంట కుర్రోడు తల్లి అన్నం వండిస్తుందంట ఇద్దరికి కూర్చున్నారు వాడు ఫ్రెండ్ ఇద్దరు కూర్చున్నారు కొడుకుతో పాటు ఇంకోటి కూర్చున్నాడు వాళ్ళిద్దరికి భోజనం పెడుతుందంట ఒకసారి పెట్టిందంట మళ్ళీ పెట్టమన్నాడంట పక్కోడు మళ్ళీ పెట్టిందంట వాళ్ళ అబ్బాయి కూడా మళ్ళీ పెట్టమన్నాడంట మళ్ళీ పెట్టిందంట రెండోసారి పక్క కూడా మొదటిసారి పెట్టింది తర్వాత రెండోసారి పెట్టమంటే ఆ అమ్మాయి అనుకుంటుందంట ఇది కడుపా చెరువ ఏంటి ఇది కడుపా చెరువ మళ్ళీ అన్నం పెట్టమన్నాడు అనుకుందంట కొంచెం ఆలస్యంగా వాళ్ళ అబ్బాయి మళ్ళీ పెట్టమన్నాడు అంట ఈసారి వాళ్ళ అబ్బాయి పెట్టిందంట మళ్ళీ పెట్టమన్నాడు ఏకాష్ట ఇటు మూడోసారి ఇవుడు వాళ్ళ అబ్బాయే అప్పుడు అనుకుందంట అమ్మో నా కొడుకు ఎంత ఆకలితో ఉన్నాడో అందంట ఆ పక్కరడ కొరడు అన్నం పెట్టమని ఏమంటుంది ఇది కడుపా చేరువ ఉంది అలా అబ్బాయి మూడుసార్లు అన్నం పెట్టమంటే ఏమంటుంది ఎంత ఆకలితో ఉండదు అక్కడ ఏంటి నాని ఏంటి నానికి అంత వ్యత్యాసం ఉందన్నమాట మానవ తత్వము నువ్వు ఏది నమ్మినా తప్పు అనేటి నీ కాదు నేను నమ్మాను కాబట్టి నాదే రైట్ అంతే అదే నా వాదన పరిశీలన వరకు వెళ్ళాల్సిన అంత ఇష్టపడతాను ఇష్టపడటానికి కూడా ఎవడు ఇష్ట అపోజిట్ పౌలు కూడా సౌలుగా ఉన్న దినాల్లో తను నమ్మిన తత్వం అనేటువంటి పాత నిబంధన సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకుని ప్రపంచంలో దీనికి మించిన ఇజము లేదు దీనికి మించినటువంటి భక్తి లేదు నేను ఏ భక్తిని అయితే పట్టుకున్నానో ఇస్ ద సుప్రీం వే ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఇది గట్టిగా పట్టుకున్నాను అనుకున్నాడు వేరే సువార్త యేసుక్రీస్తుకు సువార్త వస్తే టపా 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 ఏంటి మెడకాయలే లేపడానికి సిద్ధపడ్డాడు మతము ప్రేమతో ముడివేయబడాలి కానీ మతము ప్రేమతో కానీ హింసతో ముడివేయబడకూడదు మతమును ఎవరు నిరోధించినా నిన్ను నీ మతం ఎవరు నిరోధిస్తే దానికి ప్రతిఫలముగా దానికి నీ నుండి రావాల్సినటువంటి యాక్షన్ ఏంటంటే ప్రేమ ఏంటంటే ప్రేమ సరే ప్రేమ దగ్గరకు వచ్చాం కదా కొన్ని విషయాలు విందాం లేరా ప్రేమ అనేటువంటిది అది ఒక ఆకు ప్రేమ అనేది ఒక ఆకు లాంటిది ప్రేమ ఎలాంటి ఆకు అంటే ఏ విధమైన గాయమైనను ఏ సందర్భంలో చేయబడిన గాయమైనను ఆ గాయమును మార్పే శక్తి ఉన్నదే ఈ యొక్క ప్రేమ అనే ఆకు ద లవ్ యాక్ట్స్ యాజ్ ఎ లీఫ్ The love acts as a healing medicine. Prema anetuvantidi gayamunu repedu kaadu gayamu chesedu kaadu tanaku okala gayamu chesina danni tana gayamuto paatu daniki mundu educhuvani gayamunu maanpedi aha aha ee premanu nivu eruguduva ఈ ప్రేమ నువ్వు చవిచూచినావా
కలవరి శిలువలో యేసు చూపించిన ప్రేమ, క్రీస్తును విశ్వాసించిన వారు, క్రీస్తు ప్రేమను అంగీకరించిన వారు వారి వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె కలవరి శిలువ ప్రేమను అందుకున్నది. ఇక్కడ జీవితం నేను కాదు కానీ నా యందు క్రీస్తు అన్నట్లుగా పౌలు ఈ తల్లి ఎలా మాట్లాడింది అంటే, ఆమె ఏమి అందుకున్నది దేవుని యందు నుండి? శిలువలో ఆయన చూపిన కలవరి శిలువ ప్రేమను అందుకు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇజం. అదే మతం, అదే విధానం, అదే సత్యం, అదే జీవం, అదే మార్గం. ప్రేమ గాయములను మాన్పేది, ప్రేమహీనత గాయములు చేసేది. చెప్పండి, ప్రేమహీనతకి ఏమొచ్చు? ప్రేమకు ఏమొచ్చు? ప్రేమకు ప్రేమహీనతకు తేడా ఏమిటి? ప్రేమకు ప్రేమహీనత తేడా ఏంటి? ప్రేమను కలిగి ఉన్నట్ట ప్రేమ, ప్రేమ లేకున్నట్ట ప్రేమహీనత. దరిద్రుడు, వాడి పేరు ఏంటండి? దరిద్ర అంటే ధనము లేకుండుట చేత వాడు దరిద్రుడు, ధనం ఉండుట చేత వాడు ఇది అంతే. ప్రేమకు ఎన్ని ముఖాలు? ఒకే ముఖము. సత్యానికి ఎన్ని నోరులు ఉంటాయి? ఒకే నోరు. నిజానికి ఎన్ని నాలుకలు ఉంటాయి? ఒకే నాలుక. నీ పెదవులతో నిజము మాట్లాడుతున్నావు, అవసరమిస్తే అబద్ధం మాట్లాడుతున్నావు. నీ నోటితో ప్రేమను చూపిస్తున్నావు, కోపం వస్తే ద్వేషాన్ని చూపిస్తున్నావు. ఒక ఓట నుండి రెండు రకాల నీరు రాదు. రెండు రకాల నీరు వస్తుందంటే అది నిజమా లేక మాయా? చెప్పండి, మాయా. ఒక నీటి బొగ్గ నుండి రెండు రకాల నీరు రావు. వస్తే మంచి నీరు అన్న వస్తుంది, లేకపోతే సాధు వాటర్ అన్న వస్తుంది, సాధు జలము, లేకపోతే కఠిన జలం అన్న వస్తుంది. రెండు రావు. కఠిన జలము, సాధు జలం ఎన్ని ఉన్నాయండి? జలాలు ఎన్నమ్మా చెప్పు. ఏం జలాలు అవి? సాధు జలము, కఠిన జలము. ప్రేమ కూడా రెండు రకాలు, సాధు ప్రేమ, కఠిన ప్రేమ. అదిగో సాధుగారు, సాధుగారు అంటారు. సాధుగారు ఏంట? వైట్ డ్రెస్ వేసుకున్నాడు కదరా. సాధుగారు వైట్ డ్రెస్ వేసుకున్న సాధుగారు అంటారు, అయ్యగారు అంటారేమో, లేదా రాజకీయ నాయకులు అంటారు. సాధుగారు అయితే ఏ డ్రెస్ వేసుకుంటారు? కాషాయ రంగు చూసి పిల్లడేమన్నాడు? పిల్లడేమన్నాడు రంగు చూడగానే, అవును నాకు చాలా ఇష్టము కాషాయ రంగు అంటే, చాలా ఇష్టము నాకు రంగు అంటే. ఎవరు పెట్టారు కానీ కాషాయ రంగు వస్త్రం ఎవరు వేసుకుంటున్నారు దరిదాపుగా? సాధువులు. సాధు అంటే అర్థం ఏంటి? ప్రేమమయుడు. చెప్పండి, సాధువు అంటే ప్రేమమయుడు. సాధువు ప్రేమ తత్వమే సాధుత్వము, మృదుత్వము, అదే నాయకత్వము, అదే దైవత్వము. కేవలం బట్ట రంగుకే దాన్ని పరిమితం చేసుకుంటే దానికి కాదు. మన రంగే ఆ రంగు అవ్వాలి. ఏంటి మానవ స్వభావమే సాధువుగా ఉండాలి, రంగుగా మారిపోవాలి. చాలామంది క్రీస్తువు విశ్వాసం ఎక్కువ మంది తెల్లబట్టలు వేసుకుంటా ఉంటారు. తెల్లబట్టలు వేసుకో, మంచిదే వేసుకోమని చెప్పింది కాదంటలేదు, కానీ బట్ట పై తెల్లబట్ట కూడా సరిపోయిందా? లోపల ఏమి ఉండాలి? హృదయం తెల్లగా, లోపల కూడా తెలిపై ఉండాలి, మనసు తెలిపై ఉండాలి, మనసు మంచిదై ఉండాలి. చెప్పండి, మనసు మంచిదై ఉండాలి, స్వభావం మంచిదై ఉండాలి. ఒకసారి యోచించి ఆలోచించండి. సరే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ మోషేకు కలిగిన ప్రత్యక్షతలో ఆ పదం మండుచున్నప్పుడు ఆ పదం వైపు చూచి, పదం మండుచున్నది కానీ కాలిపోలేదు. కాలిపోవడం అనేది ఏంటి? అరే అది సృష్టి యొక్క నడకకే విరుద్ధంగా ఉంది. ఇది విపరీతంగా ఉంది. ఏంటి ఇది? సృష్టి యొక్క క్రమానికి విపరీతంగా ఉంది.
అగ్ని అనేది ఒక పొద మీద పడితే, దేని మీద పడిన సరే కాల్చబడే పదార్థం మీద అగ్ని పడితే ఆ లోపల వస్తువుని కాల్చి ఆకారాన్ని ఎత్తును లావును పరిమాణాన్ని కాల్చి బూడి చేసి నేరపట్టడం చేసి అది ఏమీ లేకుండా పోతుంది. అది అగ్ని యొక్క చర్య. అగ్ని యొక్క చర్య దేవునికి ఆత్మ కూడా అగ్ని లాంటిదే. పొదలాంటి మానవా, అగ్ని నీలోకి వస్తే బాహ్యమైన అగ్ని పొద మీదకి వస్తే పొదను కాల్చి పొద ఆకారాన్ని రూపమాపు చేస్తుంది లేకుండా. దేనికి అగ్ని అని ఆత్మ నీలోనికి వస్తే అది ఏం చేస్తుంది? నీలోనికి వచ్చి అనేక రూపాల్లో వచ్చేది కాదు, దేవునాత్మ నీ యొక్క సహజ రీతిని మార్చేది, సహజ స్వభావాన్ని అంతము చేసేది, రూపమాపు చేసేది. అది అంటాడు అపొస్తలుడు పౌలు, క్రీస్తు యొక్క నియమము పాపం మరణముల నియమము నా నుంచి ఉన్నదాన్ని లేకుండా తీసి పారవేసింది. వన్స్ ఐఎమ్ సిన్ఫుల్, ఒకప్పుడు నేను పాప సహితుడను, పాప స్వభావం నల ఉన్నది, ఒకప్పుడు నేను హింసకుడను, దోషకుడను, హానికడను, అట్టి మనస్తత్వము నల ఉన్నది. భక్తే సిద్ధాంతం, సిద్ధాంతమే గొప్పే. కానీ సౌలిక జీవితంలో ఉన్న ఈ దుష్టమైన స్వభావాలు, హింసకుడు, దోషకుడు, హానికుడు, ఈ మూడు రకాల తప్పులు ఎక్కడా చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తున్నాడంటే తను నమ్మిన మత సంబంధమైన సిద్ధాంతానికి విరుద్ధమైనది ఏది ముందుకు వచ్చినా ఈ మూడు పనులు చేస్తున్నాడు. ఏ మూడు పనులు? దోషకుడు, హింసకుడు, హాని. ఈ మూడు స్వభావాలు మెయింటైన్ చేసింది ఎవరు? సిద్ధాంతం ఆ మూడింటిని తనలో నాటింది, పోషిస్తుంది. కానీ క్రీస్తు ప్రేమ యొక్క సందర్శన ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఆ మూడింటిని రూపుమాపు చేసింది. ఎంత ఆశ్చర్యమో, ఎలాంటి నిజమో, ఎలాంటి సత్యమో, ఎలాంటి వాస్తవమో, ఎలాంటి నిగూఢమైన మాటను ఎంత బాహటంగా చెప్పినాడు క్రీస్తు యేసుక నియమము, పాప మనముల నియమము నుండి నన్ను విడిపించింది. దోషకుడైన నన్ను దూషించే స్వభావము, హింసించే స్వభావము, హాని చేసే స్వభావము, ఎదుటి వారి పట్ల ఎలా ప్రవర్తించే స్వభావం యొక్క అంకురములను, మూలములను నాలో నుంచి తీసివేసినది క్రీస్తు యేసుక నియమము. ఆహా, ఆహా, ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము, ఎంత ఆనందము, ఎలాంటి విడుదల, ఎలాంటి సొత్త బుద్ధి, ఎలాంటి మార్పు. అలాగే మోషే ఆ పదను చూసినప్పుడు ఆ పద మండుచున్నది, ఆ పదలో దేవుడు తన ప్రత్యక్షమైనాడు. చూస్తూ ఉన్నాడు, పద మండుతుంది కానీ పద కారణం లేదే అని దాన్ని పరిశీలనగా చూస్తున్నప్పుడు ఆ అగ్నిలో నుండి ఒక స్వరము తనకి వినబడింది. ఏమని? నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలం. అక్కడ దేవునికి ప్రత్యక్షత తన జీవితానికి దొరికింది. దేవుని ప్రత్యక్షత ఆ దినం ప్రత్యక్షమైనది. అంతకుముందు ఉన్న సిద్ధాంతం పట్టుకుని సాగుతున్నాడే కానీ ఆ పట్టిన సిద్ధాంతం తన జీవితాన్ని మార్చలేకపోయింది. కానీ ఈ దినమున మోషే ఎప్పుడైతే పరిశీలనగా చూస్తున్నాడో ఆ పరిశీలన కానీ ఆ యొక్క ఆ పరిశీలించిన ఆ సమయమును దేవుడు ఆధారం చేసుకొని దేవుడు మోషేను దర్శించాడు. ఇందుకే మన పాయింట్ ఏంటంటే కీన్ అబ్జర్వేషన్, వేర్ ఇస్ ద కీన్ అబ్జర్వేషన్, దేర్ ద మ్యాన్ కెన్ ఫైండ్ ద ట్రూత్. సత్యము నువ్వు దొరకాలంటే, సత్యాన్ని పట్టుకోవాలంటే, సత్యము నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే వన్ మస్ట్ హ్యావ్ ఎ కీన్ అబ్జర్వేషన్. చెవి గలవాడు వినుగాక, మనసున్నవాడు గ్రహించునుగాక, కన్నులున్నవాడు చూచునుగాక. ఇక్కడ మోషేని దేవుడు అకస్మాత్తుగా దర్శించినాడు. అప్పటి వరకు
మోషేకు దేవుని ప్రత్యక్షత తెలియదు, కానీ మోషే మాత్రం దేవునికి తెలుసు. మా మోషే పుట్టక మునుపు నుండి దేవునికి ప్రణాళిక ఉన్నవాడు మోషే. కానీ ఇన్ని సంవత్సరాల జీవితంలో తనకు ఎన్నడు దేవుని ప్రత్యక్షత తనకు దొరకలేదు. కానీ వన్ డే ఆర్ దిస్ డే, ఈ దినమును దినము ఈనాడు దినమున దేవుడు తనను దర్శించినాడు, తను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమైన సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న కాలశేమందు గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. దేవుడి యొక్క సందర్శన దేవుడిని ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఒకసారి మీరు యోచించి ఆలోచించండి. దేవుడు ఇక్కడ మోషేను దర్శించినాడు. ఎలా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు? ఏమన్నాడు మోషేతో దేవుడు? నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నిన్ను నత్తివాడను ప్రభువా. ఏమన్నాడు? నిన్ను నత్తివాడను మాట్లాడే చేత కాని వాడను అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఉన్నాడు ఒక సహోదరుడు అహరోను. అతడు ఎలా మాట్లాడతాడు? చక్కగా మాట్లాడగలడు. కావాలంటే అతను నీకు నోటికి నోరుగా నేను నీకు ఇస్తాను, కానీ నీవు నాకు కావాలి. దయచేసి వినండి, నేనేం పనికొస్తాను సేవకి? నేనేం చేయగలను? నీ వృద్ధుడను కదా, వృద్ధురాలను కదా, బలహీనుడు కదా, ఆరోగ్యం ఉన్నాను కదా, నా చదువు లేదు కదా, నా మాట ఎవరు వింటారు, నేనేం పనికి వస్తాను అనేటువంటి నమ్మకాలు మీలో చాలామందికి ఉండవచ్చు. రెండు ఇనపతే కదా, రెండు బైండింగ్ వారి పొడుగాడి తీసుకొచ్చి దాన్ని రెండు ముక్కలు చేసి ఆ రెండు ముక్కలు తీసుకెళ్ళి ఆ చివర కరెంట్లో పెట్టి ఈ చివర బలి పెడితే వెలిగిందా వెలగలేదా? వెలిగిందా వెలగలేదా? ఆ రెండు కరెంట్లో పెట్టుకున్న రెండు తీగలు బల్బు మీద పెడితే, ఏ ఐరన్ తీగైనా, ఏ కాపర్ తీగైనా, ఏ అల్యూమినియం తీగైనా బల్బును వెలిగించగలదా? కరెంట్ కాంటాక్ట్ లేకుండా ఎనీ వైర్, ఎనీ మెటల్, ఏంది ఏది వెలిగించలేదు. కానీ ఏ వైర్ అయినా సరే కరెంట్తో కాంటాక్ట్ పెట్టుకుంటే అది ఇనప తీగైనా, రాగి తీగైనా, అల్యూమి తీగైనా, అది ఏ లోహమైనా కరెంట్ కాంటాక్ట్ పెడితే దీపాన్ని వెలిగిస్తుందా వెలిగించలేదా? మరి నువ్వు కాపర కావచ్చు, లేకపోతే నువ్వు సిల్వర్ కావచ్చు, ఇక నువ్వు ఐరన్ కావచ్చు. లేరా, మనకు నోరు ఉన్నా లేకపోయినా, విద్య ఉన్నా లేకపోయినా, వయసు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే, ఇఫ్ యూ హ్యావ్ ఎ కాంటాక్ట్ విత్ గాడ్ దెన్ యుల్ బి గ్రేట్. నువ్వు గొప్పవైపోతావు. మోషేకి నోటి మాంద్యం గలవాడు, కానీ గాడ్ చోజన్ హిమ్. దేవుడు మోషేని కోరుకున్నాడు. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మహిమ కొరకు మోషేని దేవుడు వాడుకున్నాడు. అంటున్నాడు ఫరో దగ్గరికి వెళ్తున్నప్పుడు, అమ్మో నేను వెళ్ళలేను ప్రభువా, రాజుగారేంటి, నేనేంటి, నేనేమిటి రాజు దగ్గర నిలబడడం ఏంటి, అమ్మో నాకు గుండె ధైర్యం చాలడం లేదు. అరే వెళ్ళవయ్యా, నీ వెళ్ళు, ఏమన్నా తోడిస్తావా, నా సన్నిధి నీతో కూడా వచ్చును. ఇంకేమంటున్నాడు, అరే నేను పంపానని చెప్పవయ్యా. ఏంటి నేను పంపానని చెప్పు, నా పేరు చెప్పు. ఏంటండి నా పేరు చెప్పు? మా సొంత ఊరు వణుకూరులో ఒక సోదరి గారు ఉండేవారు. ఆయన చాలా గొప్ప శ్రావకారి. ఆయన ఒక చేతికర్ర ఉండేది. ఆ చేతికర్ర ఇతరుతో చేసిన చేతికర్ర. ఆయన ఆ జిల్లా మొత్తం మీద ఆ ప్రాంతంలో ఎక్కడికైనా సరే ఆ కర్ర తీసుకెళ్ళి ఎవరికైనా చూపించి, అయ్యా ఈ కర్ర పలానా ఆయన కర్ర అండి, ఈ కర్ర చూసి నాకు 100,000 రూపాయలు ఇమ్మన్నారంటే ఎవరైనా ఇచ్చేస్తారు? ఆయన చూసా, కర్రను చూసా? చెప్పండి. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ చాలామంది గురించి నేను విన్నాను, మీరు విన్నారో లేదో. నా పేరు చెప్పు అని పేరు చెప్తే చాలు, ఈ కర్ర చూపించు చాలు. అదే దేవుడు అంటున్నాడు మోషేతో, రాజు దగ్గరికి వెళ్తున్నావు కానీ వెళ్ళవే పర్వాలేదు, వెళ్ళవయ్యా, నా పేరు చెప్పయ్యా. ఏం చెప్పమంటారు ప్రభా, నీ పేరేంటి? ఉన్నవాడు నన్ను వాడనైనా వాడు పంపాడని చెప్పయ్యా. నోరు తిరిగిందా మీకు? నోరు తిరుగుతుందా? ఉన్నవాడు నన్ను వాడనైనా వాడు పంపాడని చెప్పు. చెప్పండి, ఉన్నవాడు నన్ను వాడనై ఉన్నాడని వాడు పంపాడు. ఏదో చెప్పేద్దరు మొత్తం మంది మీద మిరియాలు. సరే, మీ యొద్దకు నన్ను పంపాను,
Vanna vada nanu vada ne na vadu pampeda ne chep. The God who is already existed. Vanna vada pampeda ne chep. Vanna vada nanu vada ne na vadu pampeda ne chep. Aha. Yalati devan indi viswasam ichinavu neevu. Vanna vada nanu vada ne na vadu. Vanna vada leni vada. Vanna vada. Vanna vada is a existing God. He's a living God. Ayana vanna vada. ఆయన అంది విశ్వాసం ఇచ్చిన వరలరా, ఆయన అంది విశ్వాసం ఇచ్చిన వరలరా, దేవుని నామం ధరించిన వరలరా, నీవు ఏ స్థానంలో ఉన్నావు? నువ్వు భార్యగా ఉన్నావా? భర్తగా ఉన్నావా? తల్లిగా ఉన్నావా? తండ్రిగా ఉన్నావా? కుమారుడిగా ఉన్నావా? కుమార్తెగా ఉన్నావా? సహోదరుడిగా ఉన్నావా? అన్నగా ఉన్నావా? అక్కగా ఉన్నావా? ఉద్యోగిగా ఉన్నావా? వ్యాపారిగా ఉన్నావా? అమ్మువానిగా ఉన్నావా? కొనివానిగా ఉన్నావా? అధికారిగా ఉన్నావా? అధికార పీఠం మీద ఉన్నావా? వేరెవరి వారు అను వాటెవరి వారు? నువ్వు ఎక్కడ ఉన్నాను? నువ్వు ఏమయ్యున్నాను? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడనను వాడనై ఉన్నాను. ఉన్నవాడను లేనివాడన కాదు. ఉన్నావా? ఆర్ యు కాన్స్టెంట్? ఇవాళ మనుషులు అస్థిరులైపోయినారు. మనుషుకి మనసు అస్థిరమైపోయింది. మనుషుకి మాట అస్థిరమైపోయింది. మనుషుకి వ్రాత అస్థిరమైపోయింది. మనుషుకి నిబంధన అస్థిరమైపోయింది. మనుషుకి తీర్మానము అస్థిరమైపోయింది. మనుషుకి సంతకము అది ఏమైపోయింది? నిమిత్త మాత్రం అయిపోయినది. స్థిరత్వము లేదు. మాట నిలకడ లేదు. మనస్సు నిలకడ లేదు. స్థానంలో నిలకడ లేదు. మతి భ్రమణ జరిగితే స్థాన భ్రమణ కూడా జరుగుతుంది. మాట భ్రమణ జరుగుతుంది. అన్ని భ్రమణలు జరుగుతాయి. ఎప్పుడు ఎప్పుడు చెప్పరేనండి? మతి భ్రమణ జరిగితే పిల్లరా, దేవుని ఆత్మ నీవు కలిగి ఉన్నట్లయితే, ఓ యు విల్ హ్యావ్ ఎ కాన్స్టెంట్ మైండ్. నీ మాట స్థిరముగా ఉంటుంది. నీ మనసు స్థిరంగా ఉంటుంది. నీ నిబంధన స్థిరంగా ఉంటుంది. వివాహం చేసుకున్న వారులారా, వివాహంలో మీరు ఏమేమి ప్రమాణం చేసినారో వాటిని కట్టుబడిన వారిగా ఉన్నారా? అరి అబైడెడ్ విత్ ద ప్రామిసెస్ విచ్ యూ హ్యావ్ స్పెల్. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసిన తీర్మానంలో నిలిచి ఉన్నావా? దేవునితో ఏం మాట ఇచ్చినావు నీవు? యెఫ్తా కుమార్తె ఏమంటుంది? నాయనా, నన్ను చూసి తలడిల్లిపోతున్నావు నీవు. తలడిల్లిపోవద్దు. నువ్వు తలడిల్లవద్దు. ఒక విషయం గుర్తుచేసుకో, నువ్వు దేవునితో ఏం మాట సెలవిచ్చినావో ఆ మాటనే నెరవేర్చుకో. నువ్వు యుద్ధంలో జయింపుంది, తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఇంటి నుంచి ఏదో ఎదురు వస్తే అది దేవునికి బలిస్తానని చెప్పినావు కదా, మరి అలాగే ఇవ్వు. తలడిల్లిపోతున్నావు. ఏదో కుక్క పిల్లో పని మనిషిలో ఎవరు వస్తారు అనుకున్నానే, నువ్వు వస్తావని అనుకోలేదే నేను, అందుకే తలడిపోతున్నా. నో నో నో, నువ్వు దేవునితో ఏం మాట ఇచ్చినావో ఆ మాటని నీవు కీప్ ఇట్ అప్, దాన్ని నెరవేర్చు. క్రైస్తవ జీవితంలో తూచులు ఉన్నాయా లేవా? ఏమండి తూచులు లేవు. తూచి అంటారు కొంతమంది. కాకి అనుకుంటా హూచి అంటానికి, కాకి హూచి అంటే లేచిపోద్ది. తూచి అన్న మాకు క్రీస్తుని విశ్వాసం ఇచ్చిన నీవు, నీ మాటగా నీవు కట్టుబడి ఉండు. అబైడ్, ముడి వేసుకున్న దానికి ముడి వేసుకున్న దానితో అలా నిలిచి ఉండు. నీ రక్షణ మెట్టుల్లో స్థిరంగా ఉండు. నీ ఆత్మీయ మెట్టులో స్థిరంగా ఉండు. విలువలలో తిన్నగా ఉండు. నువ్వు దేవునికి ఏమి మాట సెలవిచ్చినావు, ఏ దేవునితో ఏమి నిబంధన చేసుకున్నావు, ఏమేమి ప్రార్థన చేసుకున్నావు, ఆ మరణాపాయం వస్తే గబగబ గబగబ అడవుడికి 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 గబగ గబగబ ఓ నిద్రలోంచి లేచి మోక నుంచి మోకాలు తండేసి నిటెల్లుగా నుంచి ప్రభు ప్రభు క్షమించి ఇక నుంచి అలా మరి నా రోజు సలబడిపోయింది. ఏంటది ఏంటి నీ భక్తి? అందపోతే కాళ్ళు అందితే ఆహా, అదా నీ విధానము? అదా ఆత్మీయ పట్టు అనేటువంటిది కాదు. కాబట్టి ఉన్నవాడు నన్ను వాడనై ఉన్నాడు దేవుడు. ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు ఏమని? ఉన్నవాడ నన్ను వాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. అలా మాట్లాడ, మాకు జ్ఞానయుక్తంగా మాట్లాడవద్దు. మెలికలు పెట్టి మాట్లాడవద్దు. తప్పించుకునే మాటలు మాట్లాడవద్దు. క్రీస్తు బిడ్డగా
క్రీస్తును నమ్మిన వ్యక్తిగా, క్రీస్తును కలిగిన వ్యక్తిగా మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. కీప్ ఇట్ అప్. మాట తప్పదు. నష్టం వచ్చినను నీతిమంతుడు మాట తప్పడు, మాట తప్పడు. దేవుడు తన నుంచి తను ఇచ్చిన గొప్ప సాక్ష్యము, నేను ఉన్నవాడనను వాడనై ఉన్నాను. ఆ సాక్ష్యం మనం అందరం కలిగిన వారై ఉండాలి. నేను నీవు మనం అందరం కూడా ఆ సాక్ష్యాన్ని పోషించుకునే వారమై ఉండాలి. ఏంటది? ఉన్నవాడ నన్ను వాడనై వాడని నేను. అంటే ఈ విధానమునకు నేను భిన్నంగా నడిచేవాడను, ఉన్నవాడను. తాను వస్తానన్నాను వస్తాను, చేయనన్నాను చేయను, తింటానన్నాను తింటాను, తిననన్నాను తినను. నేను ఎక్కడ ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరుగులో ఉన్నాను, దేని ఎందుకు తృప్తి పొందుతున్నాను, దేని ఎందుకు మక్కువ కలిగి ఉన్నాను, దేని ఆశిస్తున్న వ్యక్తిగా ఉంటున్నాను అనే విషయం ఆలోచించుకొని అవగాహనతో పరివర్తన దిశగా మా హృదయాల మీదట మలచడానికి సహాయం ఇచ్చేయమని, వార్తకు ముద్ర వేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు రాయండి. మా అడ్రస్: మంచి స్నేహితుడు, పోస్ట్ బాక్స్ నంబర్ 9, బెథెస్డా గార్డెన్, నూష్విచ్. మా ఫోన్ నంబర్లు 9885560307, ఆల్సో 0865623298. నెక్స్ట్ వీక్ మొలి కల్దం.